రామ్ గోపాల్ వర్మ ఆర్జీవి. రామ్ గోపాల్ వర్మ అంటే తెలియని యువకులు లేరంటే అతిశయోక్తి కాదు. రామ్ గోపాల్ వర్మ 1962 విజయవాడ నగరంలో కృష్ణం రాజు మరియు సూర్యమ్మ దంపతులకు జన్మించారు. నగరంలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించారు. అయితే అతనికి చదువు కన్నా చిత్రరంగం మీదే ఎక్కువ శ్రద్ధ ఉండేది. విద్యార్థిగా ఉన్నప్పుడు విడుదలైన ప్రతి చిత్రం ఏ భాషలోనైనా వదలకుండా చూసేవాడినని ఆయన చెబుతూ ఉంటారు. తన స్నేహితులతో ప్రతి చిత్రాన్ని విశ్లేషిస్తూ అందులోని తప్పప్పులను గురించి వాదనలు జరిపేవాడు. ఇంజనీరింగ్ పట్టా పొందిన తర్వాత చిత్ర పరిశ్రమలో అవకాశం కోసం ఎదురు చూస్తూ బ్రతుకు తెరువు కోసం కొంతకాలం ఒక వీడియో దుకాణం నడిపాడు. తరువాత రావుగారి ఇల్లు అనే తెలుగు చిత్రానికి సహాయ నిర్దేశకునిగా అవకాశం వచ్చింది. ఆ చిత్రం ద్వారా వర్ధమాన తెలుగు నటుడు అక్కినేని నాగార్జునను కలిసే అవకాశం వచ్చింది. ఆయనకు, ఆయన మేనమామకు సినిమాలంటే మహా పిచ్చి. షోలే సినిమాలో ఫిలిం బై రమేష్ అండ్ సిప్పి అనే పేరు చూసి ఉత్తేజం చెందిన వర్మ తన పేరును కూడా అలా సినిమా టైటిల్స్లో మొదటిసారి ఉదయం సినిమాలో చూసుకొని మురిసిపోయారు. ఆయనకు తన కుటుంబం నుండి ఎలాంటి సహకారం లేదు. ఆయన తనకి ఎటువంటి దురలవాట్లు లేవని చెప్తారు. మద్యం సేవించడం ఒక వ్యసనంగా ఆయన ఒప్పుకోరు. వర్మకి నచ్చిన దర్శకులు స్టీఫెన్ స్పీల్బర్గ్, శేఖర్ కపూర్, గోవింద్ నిహాలని మొదలగు వారు. కానీ ఆయనపై ఎవరి ప్రభావం లేదు. ఆయనది సొంత శైలి. సినీ విశ్లేషణల గురించి ఆయన పెద్దగా పట్టించుకోరు. ఎవరో అపరిచితులు నా గురించి, నా సినిమా గురించి రాసే విశ్లేషణల గురించి నేనెందుకు బాధపడాలి? ఎవరికో నచ్చకపోతే నేనేం చేయగలను అని ప్రశ్నిస్తాను. తెలుగు మరియు భారతీయ సినీ ప్రపంచంలో శివ సినిమా ద్వారా తన ఉనికిని ప్రపంచానికి చాటాడు. ఈ చిత్రం కాలేజీ నేపథ్యంలో హింసాత్మక కథను ఒప్పించి నిర్మించారు. ఎటువంటి ఆధారము, శిక్షణ, సహాయ సహకారాలు లేకుండా 28 ఏళ్ల వయసులో తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రనటుడైన అక్కినేని నాగార్జునను చిత్ర నిర్మాణానికి ఒప్పించగలిగారు. ఆయన కథ చెప్పిన విధానం నచ్చి నాగార్జున స్వయంగా తానే చిత్ర నిర్మాణాన్ని చేపట్టారు. శివ చిత్రం తెలుగు చిత్ర ప్రపంచంలో ఒక చెరగని ముద్రను వేసుకుంది. హిందీ భాషలో కూడా ఈ చిత్రాన్ని అదే పేరుతో పునర్నిర్మించారు. కానీ తెలుగులో సాధించినంత విజయాన్ని హిందీలో సాధించలేదు. తాను దర్శకత్వం వహించిన తరువాతి సినిమాలు క్షణక్షణం, సత్య, రాత్రి, అంతం. కానీ ఇది వాణిజ్యపరంగా శివాలా విజయం సాధించలేదు. తరువాత గోవింద గోవింద, నాగార్జున, శ్రీదేవి కథానాయకులుగా, దీనిలో విలన్లు వెంకటేశ్వర స్వామి వజ్రపు కిరీటాన్ని దొంగిలించడానికి స్వామి అరచేతుల మీద కాళ్ళు పెట్టడంతో వివాదాస్పదమైంది. భారతీయ సెన్సార్ బోర్డు వాళ్ళు ఈ దృశ్యాన్ని తొలగించారు. అనవసరమైన ప్రచారం కలిగిన కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశ కలిగింది. తాను దర్శకత్వం వహించిన తరువాతి సినిమా జగపతి బాబు ఉర్మిల నాయిక నాయకులుగా నిర్మించి గాయ కూడా నేర ప్రపంచపు చీకటి సామ్రాజ్య నేపథ్యంలో వచ్చిన మరొక హింసాత్మక కథ. దీనికి తమిళ సినిమా దర్శకుడు మణిరత్నం స్క్రీన్ ప్లే అందించారు. ఇది నగరాలలో బాగానే ఆడింది. తరచు తన సినిమాల్లో ఉర్మిలని హీరోయిన్గా తీసుకోవడం వారిద్దరి మధ్య ఉన్న సంబంధమై వచ్చిన పుకార్లను ఆజ్యం పోసింది. వర్మ తన సొంత సినిమా నిర్మాణ సంస్థ వర్మ కార్పొరేషన్ లిమిటెడ్ని స్థాపించి మణి, గులాబీ, వైఫ్ ఆఫ్ వరప్రసాద్, అనగనగా ఒకరోజు, దెయ్యం అనే సినిమాలను నిర్మించారు. వర్మ దగ్గర సహాయ దర్శకులుగా పనిచేసిన కృష్ణవంశీ, శివనాగేశ్వరరావు మరియు సినిమాటోగ్రాఫర్గా పనిచేసిన తేజ మంచి దర్శకులుగా పేరు తెచ్చుకున్నారు. వర్మ హిందీ సినిమాల దండయాత్ర బాలీవుడ్లో సాధారణంగా అనుకునే మాట. రంగీల చిత్ర ఘన విజయం ఆరంభమైంది. ఈ సినిమాతో ఉర్మిల మంచి పేరు సంపాదించుకుంది. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఈ సినిమాతోనే బాలీవుడ్లోకి రంగప్రవేశం చేశాడు. రంగీల తర్వాత వచ్చిన సినిమా ధౌడ్. సత్య సినిమా వర్మకు ఒక ప్రతిష్టాత్మక చిత్రం. అతి తక్కువ బడ్జెట్తో తారలెవరు లేకుండా తీసిన ఈ సినిమా అనేక మంది నటులు, సాంకేతికులకు ప్రాణం పోసింది. అందులో ముఖ్యమైన వారు మనోజ్ బాజ్పాయి, చక్రి, మకరంద్ దేశ్పాండే, అనురాగ్ కశ్యప్,
చిత్రానికి కథ సంభాషణలు సమకూర్చాడు మరియు సందీప్ చౌత సంగీతం సమకూర్చాడు. విమర్శకులకు ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం ఆ తరువాత బాలీవుడ్లో అనేక అనుకరణలకు మాతృక అయ్యింది. కొందరు విమర్శకులకు ఈ హింసాత్మక చిత్రంలో వర్మ మాఫియాను గ్లోరిఫై చేశారని విమర్శించారు. కౌన్, భూత్ మరియు కంపెనీ వంటి చిత్రాలలో కథాగమనానికి అడ్డు తగలకుండా ఉండేందుకు భారతీయ చిత్రాల్లో సర్వసాధారణమైన పాటలను కత్తిరించి వేశారు. నేపథ్య సంగీత విషయంలో వర్మ చాలా శ్రద్ధ చూపుతారు. చాలా కాలం తన సినిమాల్లో సంగీత దర్శకుడు సందీప్ చౌతాతో కలిసి పనిచేశారు. వర్మ తర్వాతి సినిమా సర్కార్ జూన్ 2005లో విడుదలైంది. నిజ జీవితంలో తండ్రి కొడుకులైన అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ సినిమాలో కూడా తండ్రి కొడుకుల పాత్రలు పోషించారు. ఇది ద గాడ్ ఫాదర్ అనే హాలీవుడ్ సినిమా ఆధారంగా నిర్మించింది అని చెప్పారు. భారతీయ రాజకీయాల నేపథ్యంలో తీసిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ తనదే ధర్మం అనుకునే రాజకీయ నాయకుడు సర్కార్ పాత్రను పోషించాడు. ఈ చిత్రం భారీ విజయం సాధించింది. వర్మ భారతీయ చిత్ర పరిశ్రమలో మునిపెన్నడు లేనంతగా చాలా వేగంగా సినిమాలను నిర్మిస్తున్నారు. తన ఆఫీస్ పేరు ద ఫ్యాక్టరీ. తాను ఎంపిక చేసిన దర్శకులతో తన నిర్మాణ సంస్థ ద్వారా చాలా సినిమాలు నిర్మిస్తున్నారు. తన సినిమాలకు ప్రతిభ ఉన్న కొత్త వారిని ఎంపిక చేయడం వర్మ అలవాటు. తాను పరిచయం చేసిన వారందరి కెరీర్ బాగా ఉండడంతో కావలసిన వాళ్ళు కింగ్ మేకర్ అని అంటారు. మనోజ్, భాజ్పాయ్, ఆఫ్తాబ్, శివదాసాని, వివేక్ ఓబ్రాయ్, రాజ్పాల్ యాదవ్ వీళ్ళంతా సినిమా తెరకు వర్మ ద్వారా పరిచయమైన వాళ్ళే. తన ఉదార స్వభావుడు కానని తాను స్వార్థం కోసమే కొత్త వాళ్లను పరిచయం చేస్తున్నానని వర్మ ఇంటర్వ్యూలో చెబుతుంటారు. సినిమా పత్రికల వారు స్పాన్సర్ చేసే అవార్డుల కంటే వర్మకు ఇష్టం ఉండదు. తాను ఎప్పుడు బహుమతి ప్రధానోత్సవాలకు హాజరు కాలేదు. ఇక అవార్డుల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఏటా ఇచ్చే నంది అవార్డును రామ్ గోపాల్ వర్మ 3 సార్లు, ఆయన దర్శకత్వం వహించిన శివ, క్షణక్షణం మరియు ప్రేమకథ చిత్రాలు గెలుచుకున్నాడు. సత్య చిత్రానికి ఫిలింఫేర్ వాళ్ళు ఇచ్చే ఉత్తమ దర్శకుడు అవార్డును గెలుచుకున్నాడు. వర్మ ఒక ఇంటర్వ్యూలో తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని అన్నారు. కానీ వర్మకు పెళ్లి అయిందని, ఒక టీనేజ్ కూతురు ఉందని ఒక వినికిడి, వర్మకి ప్రేమకథ సినిమాకు గాను మరో నంది అవార్డు వచ్చింది.